కరోనా కుటుంబాలనే కబళిస్తోంది కొందరి ఇళ్లలో అందరికీ సోకుతోంది ఉన్నవారంతా ఆసుపత్రిలో చేరితే వారి పిల్లల ఆలనా చూసుకునేవారు చూసుకునే వారు ఉండటం లేదు బంధువులు కూడా దగ్గరకు తీయకపోవడంతో చిన్నారులు అల్లాడుతున్నారు అలాంటి పిల్లల సంరక్షణ కోసం శిశు సంక్షేమ శాఖ ఆధ్వర్యంలో ట్రాన్సిట్ హోంలను అందుబాటులోకి తెచ్చారు కుటుంబ సభ్యులు చికిత్స తీసుకుందన్ని రోజులు పిల్లల సంరక్షణ వాళ్లే చూసుకుంటున్నారు మీ కుటుంబం మొత్తానికి కరోనా మహమ్మారి సోకిందా అయితే పిల్లల పరిస్థితేంటని మీరు దిగులు చెందాల్సిన అవసరం లేదు ఒక్క ఫోన్ చేస్తే క్షణంలో వచ్చి పిల్లలను చేరదీస్తారు మీరు కోలుకునే వరకు వారి ఆలనా పాలనా చూసుకుంటారు కుటుంబ సభ్యులందరికీ కరోనా సోకి ఆస్పత్రిలో చేరాల్సి వస్తే ఇంట్లో ఉండే పిల్లల సంరక్షణ కష్టమవుతోంది బంధువులు ముందుకు రాకపోవడంతో చిన్నారులు దిక్కుతోచని స్థితిలో ఉండాల్సి వస్తోంది ఇలాంటి కోసం శిశు సంక్షేమ శాఖ ట్రాన్సిట్ హోంలను అందుబాటులోకి తెచ్చింది మూడు పూటలా భోజనం పాలు గుడ్లు అందిస్తారు ఆట వస్తువులు అందుబాటులో ఉంచుతారు చికిత్స పొందుతున్న తల్లిదండ్రులతో వీడియో కాల్ మాట్లాడేందుకు టీవీ సౌకర్యం కల్పిస్తున్నారు మానసికంగా వారిలో ధైర్యం నింపేందుకు కౌన్సిలింగ్ నిర్వహిస్తారు వైద్యుని సైతం అందుబాటులో ఉంచుతున్నారు ఇలా అన్ని సౌకర్యాలతో ఈ ట్రాన్సిట్ హోంలను తీర్చిదిద్దారు కోవిడ్ సోకిన వారి పిల్లల సంరక్షణ తీసుకుంటామని ఎలాంటి దిగులు చెందొద్దని అధికారులు భరోసా కల్పిస్తున్నారు సున్నా నాలుగు సున్నా రెండు మూడు ఏడు మూడు మూడు ఆరు ఆరు ఐదు లేదా ఒకటి సున్నా తొమ్మిది ఎనిమిది నంబర్కు ఫోన్ చేస్తే తామే వచ్చి పిల్లలను ట్రాన్సిట్ హోమ్లకు తరలిస్తామని చెబుతున్నారు ఈ ట్రాన్సిట్ హోమ్లో ఎవరైనా తల్లిదండ్రులకు కోవిడ్ వచ్చి పిల్లలు నెగిటివ్గా ఉన్నట్టయితే వారు మా యొక్క హెల్ప్ లైన్ డెస్క్కి ఫోన్ చేసి సమాచారం ఇస్తే మా యొక్క డిసిపియు సిబ్బంది వెంటనే వారి ఇళ్ళలోకి వెళ్ళి వాళ్ళ పిల్లలను సురక్షితంగా ఈ ట్రాన్సిట్ హోమ్కు తీసుకొస్తారు మూడు పూటల బ్రేక్ఫాస్ట్ లంచ్ డిన్నర్తో పాటు ప్రతిరోజు మెనులో గుడ్డు కూడా చేర్పించడం జరిగింది ఎవరైనా తల్లిదండ్రులు వారికి కరోనా సోకినట్టయితే వారి పిల్లలను మాకు ఇవ్వండి మేము మీరు కరోనా నుంచి కోలుకునే వరకు మా దగ్గర సురక్షితంగా ఉంచి మీకు అప్పజేస్తామని తెలియజేస్తున్నాను కరోనా బారిన పడి పిల్లలు చూసుకోలేకుంటే మేము ఇక్కడ ఇరవై రోజులు పెట్టేసి పిల్లల్ని మేము వారికి ఆహార పదార్థాలు పూర్తిగా ఇరవై రోజుల వరకు మేమే సంరక్షణ బాధ్యత తీసుకుంటాము అంతేకాకుండా ఎవరైతే కరోనా బారిన పడిన పిల్లలకు కూడా మేము నెలసరికి సరిపడేటువంటి గ్రాసరీస్ కిట్ కూడా మేము అందజేస్తున్న వారి ఇంటికి వెళ్ళేసి జగిత్యాల జిల్లాలో రెండు ట్రాన్సిట్ హోంలను అందుబాటులోకి తెచ్చారు ధరూర్ క్యాంప్ బాలుర వసతి గృహంలో బాలుర కోసం పాత బస్టాండ్ సమీపంలోని ఆనంద నిలయంలో బాలికల కోసం ట్రాన్సిట్ హోంలు ఏర్పాటు చేశారు ఇరవై రోజుల పాటు పిల్లల సంరక్షణ చూసుకుంటారు